ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. ముందుగా నిత్యము ఏ వేలదూతలతో కొనియాడబడుతున్న క్రీస్తురాజు గారికి శిరస్సు వంచి సూస్త్రములు. అలాగే మరి ఈ దీవిన టీవీ వారికి, ఇందులో పనిచేస్తున్న ప్రతి సభ్యులకి, మరి కార్యక్రమాన్ని తిలకిస్తున్న మహానుభావులకి అందరికి కూడా యేసు క్రీస్తు పేరట శుభాభివందనాలు. మరి ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో కన్ను, కన్ను గురించి వాళ్ళ కొన్ని మాటలు దేవుడు నా చేత పలికించిన మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ దయ కనికరం జరగల క్రీస్తునాథ, నీకే మహిమ నీకే ఘనత సమస్తము నీకే ప్రభువా. ఉన్నవాడు వనవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేవా. నీకే స్థుతులు సుస్రాలు తండ్రి. ఎవరున్నారు తండ్రి నీలా ప్రేమించేవారు? ఎవరున్నారు తండ్రి మానవాళి కొరకు ప్రాణము పెట్టిన నిజదేవుడా? నీకే స్థుతులు సుస్రాలు తండ్రి. ఆకాశము నుండి మా కొరకే దిగివచ్చి చివరి రక్తము బొట్టు వరకు సిలువలో కార్చి మా కొరకే మరణించి పునర్ధానుడైన యేసు రాజా, నీకే మహిమ నీకే ఘనత సమస్తం నీకే ప్రభువా. అయ్యా, మానవ జీవితంలో కన్ను చాలా విలువైంది. ఆ కన్ను వల్ల వచ్చే ప్రమాదాలు, ఆ కన్ను వల్ల వచ్చే లాభాలు కొన్ని అయ్యా బయలుపరచాలని అయ్యా సంకల్పంతో నన్ను ఇక్కడ నిలబెట్టిన ఈ మినిస్ట్రీకి, ఈ దీవెన మినిస్ట్రీకి నిండారుగా దీవించండి. చెప్పబోయే వాక్యానికి మీరు తోడుగా ఉండండి, మీరు మాట్లాడించండి. అయ్యా, మీ సిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్ముడు నాపై ఉంచమని, మీ పునర్ధాన శక్తి నాకు దయచేయమని నజరేతు వాడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చాలా విలువైంది కన్ను మానవ జీవితంలో. నయనం ప్రధానం అన్నారు. అందుకంటే కన్ను చాలా విలువైంది. ఏ చూస్తున్నాం? అర్థమైన వాటికెళ్ళి చూస్తున్నామా? వ్యర్థమైన వాటికెళ్ళి చూస్తున్నామంటే మన కన్ను ఎప్పుడు చెడునే ఆశిస్తుంది. మంచికెళ్ళి దేవుని వైపు మన కన్ను చూడట్లా. కానీ 119వ కీర్తన ఆక్రందన, ఇది దావీదు గారి ఆక్రందన ఎంత స్పష్టంగా ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. అయ్యా, మరి టీవీ ముందున్న ప్రతి ఒక్కరూ ఎవరిని వింటున్నారో మరి ఒక్కసారి ఆలకించండి. జీవితంలో కన్ను ఇవాళ మీ ముందు ముగ్గురు మహానుభావుల్ని బయలుపరుస్తాను. సువార్తలో కొన్ని ఒక మాట చదివేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త చాలా ప్రాముఖ్యమైంది. 6:22 వచనము. ఏమండి, నీ కన్ను తేటగా ఉంటే నీ కుటుంబం అంతా తేటగా ఉంటుంది. నీ కుటుంబం తేటగా ఉంటే దేవుని యొద్దకు నీ కుటుంబం సమస్తము నడిపించువాడు ఆయనే, నడక నేర్పించువాడు ఆయనే. కన్ను తేటగా ఉండాలి, చూసే విధం చాలా స్పష్టంగా ఉండాలి. ఇవాళ మన కన్ను ఎలా చూస్తుంది? ఏమండి, ఒక మందిరం పక్కన కొద్దిగా దూరంలో సర్కస్ ఉంటే మన కళ్ళు సర్కస్ మీదే పడుతున్నాయి. దానివల్ల ఏ లాభం అమ్మ? దానివల్ల ఏమి మనకు ప్రయోజనం? కాసేపు ఆనందం, కాసేపు ఆనందం, కానీ అది కాదు. నీ దేహమంతా వెలుగై ఉంది. ఆ వెలుగే వరాల తండ్రి యేసయ్య. ముగ్గురు మహానుభావుల గురించి తేటగా మీకు తెలియపరుస్తాను. ముందుగా సంసోన్ గారు గురించి మీ అందరికీ తెలిసిందే, కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సంసోన్ గారి జీవితం ఏంటి? సంసోన్ గారు ఎలా
మరి తల్లి గర్భం నుంచి వచ్చాడు నాజరు చేయని మహానుభావుని ఆ సంసోన్ గారి గురించి ఏమండి ఎంత చెప్పినా ఇవాళల్లా చెప్పినా తరగదు. ఎందుకంటే బైబిల్లో మహాబలవంతుడు ఎవరంటే సంసోన్ గారు. ఏమండి నిజంగా నిజమైన బాహుబలి ఎవరంటే సంసోన్ గారే. ఏమండి సంసోను గారు చూడండి, ఒక గాడిద పచ్చి పన్నుతో 1000 మందిని చంపిన వీరుడు, ఏమండి 300 నక్కలు పట్టుకొని వాటికి దీటిలు కట్టించిన సమర్థుడు. కుక్క దొరుకుతుంది కానీ నక్క దొరకదు, నక్క చాలా తెలివిగలది. చూడండి సంసోను గారు ఏమండి చివరికి చనిపోతూ కూడా 3000 మందిని ఒక్కసారే నశింపజేసిన అవండి వ్యక్తి మహాబలవంతుడు సంసోను గారు. తల్లిదండ్రులు మాట వినక, అయ్యా వద్దు మన కులం కాదు, మన కులంలో నీకు చేస్తానంటే, లేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తా, ప్రేమ చాలా గొప్పది, కానీ ప్రేమ పగను కోరకూడదు, ప్రేమ త్యాగాన్ని కోరాలి. కానీ సంసోను గారి జీవితంలో ఏమైందంటే ఒక్కసారి తిలకించండి, ఒక్కసారి ఆలోచించండి. సంసోను గారు ఏమండి అంత బలవంతుడు కూడా స్త్రీవల్లో ఏమండి చిక్కుని పోయాడు. చివరికి ఏది పట్టుబడిందో ఆ కళ్ళనే ముందుగా పొడిచారు. విచ్చలవిడిగా చూడరానే చూస్తూ ఏమండి టీవీ అని ఈ ట్యూబ్ అని ఆ ట్యూబ్ అని రకరకాల వ్యర్థమైన చూస్తూ సంసోను లాంటి వారు ఎంతోమంది బలైపోతున్నారు. అమ్మ ఒక్కసారి తిలకించండి, మీ కొరకు కష్టపడే తల్లిదండ్రులనే 4 కళ్ళు మీ వైపు చూస్తున్నాయి, కానీ మీ కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి? వ్యసనాల వైపు చూస్తున్నాయి, సామాసాల వైపు చూస్తున్నాయి, అగాధములో పడవేయటానికి ఏమండి అగాధములో సాతాను లాగటానికి మీ ప్రయత్నిస్తున్నాడు మీ కళ్ళని. కాదమ్మా, మీ కొరకు కనిపెట్టే కళ్ళుని మీరు ఆదరించండి. తల్లి కట్టిన భార్య ఉంది ఏమండి, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కానీ నువ్వు వ్యసనాలకు బానిసై నీ కళ్ళు చూడరాని చూస్తున్నవి, మరి సంసారం 6 కళ్ళు నీ వైపు చూస్తున్నాయి. ఎంత విచిత్రమైన ఆ జీవితం గడుపుతున్నామో చూడండి. అలా సంసోను గారిలాక కాకుండా ఏమండి ఎంతమంది రోడ్డు పాలు అవుతున్నారు. కాదండి, మహాబలవంతుడు ఏమండి చివరికి ఏమయ్యాడు ఒక్కసారి తిలకించండి, నా మాటలు ఆలకించండి. ఏమండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మహాపట్టణాల్లో మిమ్మల్ని చదివిస్తే మీ కళ్ళు ఎడు చూస్తున్నాయి మీ కళ్ళు, ఒక్కసారి తిలకించండి. ఎందుకు వచ్చాను ఈ పట్టణంలో, నేను ఎందుకు వచ్చాను, నా తల్లిదండ్రులు కళ్ళు నా వైపు చూస్తున్నాయి, నేను యేసు వైపు చూడాలి, యేసే జీవము, యేసే మార్గము, యేసే సత్యము అని ఆన సువార్తలు ఎంత కమ్మగా లిఖించబడింది. ఒక్కసారి ఆలోచించండి, అడుగు వేసే ప్రతి అడుగు కూడా ఏమండి మన కళ్ళు మన స్వాధీనంలో ఉండాలి, కంటి స్వాధీనములో మనం ఉండకూడదు. చాలా చాలా చెడదినాల్లో ఉన్నాం. ఇంకో మహానుభావుని గురించి మీకు చక్కగా వివరిస్తాను. నెంబర్ 2 బాహుబలి దావీదు గారు. మహా గొప్ప దేవుడు ఎంచబడిన వ్యక్తి. చిన్నతనంలోనే ఏమండి దావీదు గారు గొప్పతనం మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. దావీదు గారు పతనానికి కారణం ఏమండి అంత రాజు అయ్యుండి మేడ మీద షికారుకు వెళుతూ చూడరాని ఓ తల్లి స్నానం చేస్తుంటే నీ కళ్ళు ఏమి చూస్తున్నాయి ఏమండి, ఆ చూస్తాం వల్ల ఏమండి చీకట్లో పడిపోయావు, పాపంలో పడిపోయావు, కారణం కళ్ళు. ఏమండి ఎంత విచిత్రమైందో చూడండి. మన నిజమే, కళ్ళు లేకపోతే ఏమండి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత అందగాడైనా, ఎంత ఆటగాడైనా, ఎంత పాటగాడైనా వ్యర్థమే జీవితం. అలాంటి కళ్ళు దేవుని వైపు చూడాలి, ఎవరి వైపు చూసినా వ్యర్థమే, దేవుని వైపు చూడాలి నీ కళ్ళు. అప్పుడు నువ్వు ఉన్న స్థానానికి వెళ్ళే అవకాశం అదేవాతి దేవుడు ఇస్తాడు. అంత ప్రశిష్టమైంది కళ్ళు దావీదు గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పతనానికి కారణం దావీదు గారు యొక్క పతనానికి కారణం కళ్ళే. ఏమండి అలాంటి సందర్భం అనేక మందికి వస్తుంది, అగాధంలో పడిపోతున్నాం,
కానీ చూసారా ఏమండి చివరికి ఏమండి ఎలా పశ్చాత్తాపంతో దావీదు గారు ఆ పాపాన్ని కడుక్కున్నాడు. పశ్చాత్తాపంతో ఇవాళ చూడండి స్వస్థతల కోసం ఆశపడుతున్నాయి కళ్ళు. దావీదు గారు ఆక్రందన ఒక్కసారి విన్నారా, నా కన్నీటితో పొరుపు తేలుతుంది అన్నాడు. ఏమండి అంత కన్నీరు కారిస్తేనే ఏమండి ఆయన చేసిన పాపానికి పరిష్కారం దొరికింది. మరి ఒక్కసారి వస్తే ఎలా ఎలా నీకు స్వస్థత వస్తుంది, ఎలా నీకు ఆరోగ్యం వస్తుంది, ఎలా నీకు దీవెన వస్తుంది, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను తల్లి. స్నానాల గదిలో చక్కగా ఒక బకెట్ నీళ్లు పెట్టుకున్నావు, పక్కనే సబ్బు ఉంది, ఒళ్ళు తడపకుండా సబ్బు రాయగలవా? అది సాధ్యపడేది కాదు తల్లి. ఒళ్ళు తడవాలి, ఎక్కడ మురికి ఉందో ఎక్కడ ఏది ఉందో మొత్తము ఆ నీరు ద్వారా ఒళ్ళు కడగాలి. ఆ నీరే వాక్యము అవండి. ఆ వాక్యముతో ఆ ఉతక స్నానం చేయాలి, ఇంకా మకిలుంటే ఆ సబ్బుతో రుద్దాలి, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. యేసు రక్తముతో కడగబడితేనే తప్ప ఎవరు మోక్ష మార్గానికి వారసురాలు వారసుడు కానేరడు. నిరపరాధి రక్తము, ఆ రక్తముతో కడగబడాలి. ముందుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఏమండి వెతకాలి, రక్షణ తీసుకోవాలి ఏమండి, బాప్తిస్మం తీసుకోవాలి, మళ్ళీ తర్వాత ప్రభోజనం ఆయన శరీరము ఆయన రక్తము మనం తీసుకోవాలి, అప్పుడు స్వస్థత అప్పుడు ఆరోగ్యం వస్తుంది తల్లి. నీ హృదయంలో ఏముల్లుందో యేసు రక్తముతో కడగబడితే తప్ప. దావీదు గారు కూడా అంతే తల్లి, యేసు రక్తంతో ఏమండి కడగబడినప్పుడే ఆయన పునీతుడిగా మారాడు. ఏమండి ఆ పాపానికి పరిష్కారం దొరికింది. ఇంకో మహానుభావుని గురించి చెప్పాలి ఏమండి, వారి కుమారుడు సొలొమోను రాజు గారు. మహానుభావుడు దేవాతి దేవుణ్ణి మెప్పులు పొందిన రాజు సొలొమోను రాజు గారు. షాబా దేశం రాణి వచ్చి అన్నీ చక్కగా ఏమండి ఎంత ఆయన్ని శోధించిందో మా ప్రసంగి 2:10 చక్కని మాట, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను విడిచిపెట్టలా. బా ఏమండి మన కన్ను చూసిందంతా మనకు కావాలంటే సాధ్యపడుతుందా? ఒక్కసారి ఏమండి మన కన్ను ఏదో ఆశిస్తుంది, మన కన్ను రకరకాలుగా ఆశిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పక్కన రైతు ఉంటే ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక భూస్వామి ఆక్రమించాలని ఆ కన్ను ఆ పొలం మీద పడుతుంది. కానీ రైతు ఏమవుతాడు? ఎవరైనా ఏమండి చూడండి, దౌర్జన్యం కలవారిదే రాజ్యం అవుతుంది. వాళ్ళ మానవుడు అన్నీ సాధించాడు ఏమండి, మంచిని పెంచాడు, వంచని చేస్తున్నాడు, చంద్రమండలంకి ఎక్కి సాధించాడు, కానీ నరుడు ఈనాడు వానరుడు అవుతున్నాడు. అలా కాకూడదండి. యేసు అనే వైపు తిప్పు నీ కన్ను, అమ్మా నీ కుటుంబం అంతా వెలుగ్గా ఉంటుంది. సొలొమోను రాజు గారు చూసారా ఆ కన్ను ఇది ఆశించను వాటిని నేను ఏమండి కాదనలేదు అంటున్నాడు. ఏమండి పతనానికి నాంది మన కన్నే. ఏమండి కన్ను ఎగిసిపడుతుంది, హృదయం ఆశపడుతుంది. ఏమండి కాళ్ళు పా అంటున్నాయి, చేతులు రా అంటున్నాయి. ఇవి పాపానికి ముఖ్యంగా గుర్తులు. ఇవి ఏమండి కళ్ళల్లోనే ఉంది. ఒక స్త్రీని చెల్లిగా చూడొచ్చు, తల్లిగా చూడొచ్చు ఏమండి, అక్కగా చూడొచ్చు, ఆణిముత్యంగా చూడొచ్చు, కానీ ఇవాళ 10 సంవత్సరాలు బాబు నుంచి 70 సంవత్సరాలు వృద్ధుల వరకు ఆ స్త్రీని ఘోరంగా చూసి ఏమండి ఘోరంగా చూసే వ్యక్తులుగానే ఉన్నాం. అలా కాదు, ఎలా అవుతాం మోక్ష మార్గానికి వారసులు అవుతూ ఎలా అవుతున్నావు? ఏం చూస్తున్నాయి నీ కళ్ళు ఏమండి? చూడరాని చూస్తున్నాయా, తాకరాని తాగుతున్నాయా? ఎందుకు నీ కళ్ళని బంధించలేకపోతున్నావు? ఎందుకు నీ కళ్ళని స్వాధీనం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు స్వాధీనం చేసుకుంటే ఇంత మహారాజు ఏమండి అర్థమవుతాడా వ్యర్థమవుతాడంటే ఏమండి వ్యర్థమే అయ్యాడు. ఏమండి ఏమండి విశ్వాసుల జాబితాలో ఇంత సొలొమోను రాజు గారు విశ్వాసుల జాబితాలో లేకుండా తుడిచిపెట్టుకు వెళ్ళిపోయాడు. చూసారమ్మా ఇది కారణం ఏంటి? ఏమండి ఏం ఆశించాడు, ఏం ఆశించి ఆ కళ్ళు వేటిని కోరిని ఏమండి 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులు ఇవ కన్ను ఆశించింది, వీటి కోసం ఆ రాజు అయింది ఏమండి? అది కాదు, అది మన కన్ను తేటగా ఉంటే మత్తయి సువార్తలో నీ హృదయమంతా తేటగా, నీ దేహమంతా తేటగా, ఏది అభ్యంతరపరిచిందో నీ అవయవ నీ దేహంలో దాన్ని పీకే అవతలమే అన్నాడు మహానుభావుడు.
అలా చేస్తున్నామా? అలా ఎక్కడ ఖండించలేకపోతున్నాం? ఎక్కడ ఏది చేయలేకపోతున్నాం? ఒక్కసారి పరిశీలన చేయండి. వాక్యం సొలోమన్ రాజు గారు వాక్యం, సొలోమన్ రాజు గారు శాబాదేశ్వర రాణి వచ్చి ఈ రాజు ఎక్కడైనా దొరుకుతాడని ఒక చిన్న పరీక్ష పెట్టింది ఆ సొలోమన్ రాజు గారికి. ఆ పరీక్ష ఏంటో ఆ పిఎల్ పరంజ్యోతి గారి ఆ వ్యాఖ్యానంలో మేము అన్నాం. కానీ ఏంటి ఆ ఏంటి పరీక్ష అంటే, ఒక ఐదుగురు స్త్రీలు, ఒక ఐదుగురు పురుషులు, ఆ ఐదుగురు పురుషులు కూడా స్త్రీ వేషం వేపించి 10 మంది రాజు వద్ద పెట్టింది. రాజా, ఈ 10 మందిలో స్త్రీలు ఎవరు, పురుషులు ఎవరు? చూసారమ్మా సొలోమన్ రాజు గారు ఎంత గాయను. అయ్యా, ఒక గంగాలో నీళ్లు తెప్పించండి, మీ 10 మంది కాళ్ళు కడుక్కోమన్నాడు. ఆ 10 మంది కాళ్ళు కడుక్కున్నప్పుడు స్త్రీ కాళ్ళు దగ్గర చేయి పెట్టి కడుగుతుంది, పురుషుడు కాలు మీద కాలు పెట్టి కడుగుతాడు. కాబట్టి ఇది గమనించి కాలు మీద కాలు పెట్టిన వారిని డివైడ్ చేసి, అమ్మా రాణి గారు వీరు పురుషులు, వీరు స్త్రీలంటే శభాష్ రాజా అని చెప్పి ఎంతో మెచ్చుకొని అలాంటి జ్ఞాని ఏమయ్యాడో ఆలోచించండి. ఇవాళ పట్టణాల్లో ఉంటున్నారు బిడ్డలు, ఏమండి వాటిని చూస్తున్నారు, విచ్చలవిడి సమాసం అయిపోతుంది. విచ్చలవిడిగా ఏమండి దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయకూడదు అన్నాడు ఏమండి యాకోబు గారు. ఏమండి ఏ దినాల్లో ఉన్నాం, మంచి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ఎలా ఉండాలి? ఏమండి నా కన్నులు దేని చూడాలి? ఉదయాన్నే నేను మందిరానికి వెళ్ళాలని కన్ను ఆశపడాలి, ఉదయాన్నే మందిరానికి వెళ్ళాలని హృదయం ఎగిసిపడాలి, అప్పుడు మోక్షానికి వారసుడు వారసురాలు కాగలం. అంతే తప్ప ఏది అయాచితంగా రాదు. అయాచితంగా ఏది వచ్చినా అది మనకు ఉండదు. ఏమండి నా యజమాని రెక్కల కష్టాన్ని దీవించు అని ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏమండి ఒక ఐగుప్తి తల్లి ఆఖరు గారు ఏం పేరు పెట్టింది తండ్రి, ఎక్కువ దేవునికి చూచుతున్న దేవుడు. ఏమండి ఎవరు చూడలేదనుకుంటాం మనం, ఏదన్నా చేసేటప్పుడు ఎవరు చూడలేదంట అనుకుంటాం. కానీ ఈ లోకులు చూడకపోయినా లోకాన్ని వెళ్ళే మహానుభావుడు మన వైపే చూస్తున్నాడు. చాలా జాగ్రత్త స్వామి ఆలోచించి అడుగు వేయి తల్లి, వేసే ప్రతి అడుగులో యేసునాథుని వైపు చూడు. ఏమండి బిడ్డలు బయటకు వెళ్తున్నారు, అంటే ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం, ఎలా ఉన్నాయి ఇటువైపు చూస్తున్నాయి వాళ్ళ కళ్ళు, ఏమండి చూడరానివి చూస్తున్నాయివా, ఏమండి టీవీలో చూస్తున్నాం, ఏమండి 11 సంవత్సరాల పాప, ఏమండి ప్రేమ, ఏమండి ఏం చూస్తుంది ఆ బిడ్డ, ఈ ఎటువైపు చూస్తుంది, ఎందాక వెళ్ళిపోతుంది, ఎలా ఎలా? నీలో చక్కని మాట ఉంది, జానేకహా, వెళ్ళేది ఎక్కడికి, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఒక్కసారి ఆలోచించండి అమ్మా, యేసు వైపే చూడు, నీ చింతలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఒక అన్యుల కుటుంబం నుంచి వచ్చి నిత్యము శివసూత్రము, అమ్మా 101 శివసూత్రం చేసి కానీ బయటకు వచ్చేవాడిని కాదు. ఏమండి కులంతో పని లేదు. ఇవాళ కులపిచ్చి మా గజ్జిలాగా కులపిచ్చి నా కులమో కావాలని కళ్ళు ఆరాట పడుతున్నాయి. ఏ కులం అయితే మనకు ఎందుకు, ఏ కులం చూసి యేసయ్య వైద్యం చేశాడు? ఏది కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం. ఏ గుణం చూడండి, ఇంత ఇంత మహానుభావుల పైనుండి ఏమండి మన రాజ్యాంగం ఎవరి చేత రాపించారు, ఏమండి వారిది కులం. ఇది కులం చాలా ఆ కళ్ళు కులపిచ్చి ఒక చూస్తున్నాయి, ఆ కులాన్నే చూస్తున్నాయి, మతాన్ని చూస్తున్నాయి. కానీ ఇది మతం కాదు, ఒక మార్గమని ఎవరైతే యేసు వైపు చూస్తారో వారికి ఏ చింత ఏ దిగులు ఉండదు తల్లి. అది చూసారా నా సంసోను గారి పతనానికి కళ్ళే కారణం, ఏమండి దావీదు గారి పతనానికి కళ్ళే కారణం, సొలోమాన్ గారు పతనానికి నా కన్ను చూసిన దాన్ని నేను అభ్యంతరపరచలేదన్నాడు మహానుభావుడు. నేను చూసిందల్లా మందవుతుందా? ఏమండి కాదు, ఇది నాది కాదు, ఈ కంటికి కూడా ఇది నాది కాదని కట్ చేయాలి. నిజమే, ఏదో ఫంక్షన్లో తల్లిగారు ఏమండి ఒక చూడరాని అప్పటి చీర కట్టుకొచ్చింది, ఇంతవరకు గొలుసు తీసుకొచ్చింది, ఈ కళ్ళు ఆమె మీద పడితే ఇంటికి వెళ్ళిన తర్వాత అలుగుడు. ఏమండి ఆయన శాలరీ తక్కువ, అవి 2 లక్షలు విలువ గాలి, ఎలా ఏం చూసింది నీ కళ్ళు, నీ కళ్ళు చూసిన కళ్ళు అక్కడ ఎందుకు కట్ చేయట్లేదు, నాకు అది కావాలి ఇది కావాలి. ఏమండి వచ్చే 20 వేల్లో వచ్చే 30 వేల్లో నువ్వు 2 లక్షలు ఒక్కసారి ఒక వస్తువు అడిగావు అనుకో, ఎలా ఎలా మదన పడతాడు ఆ బిడ్డ? ఏమవుతుంది నీ కాపురం, నువ్వు చూడరాని చూసావు వదిలేయి.
ఇది నాది కాదు, నాకు కూడా ఇలాంటిది అయ్యా, నాకు కూడా ఇలాంటి దయచే దేవుడికి ప్రార్థన చేస్తున్నావా, దేవుని వైపు నీ కళ్ళు చూస్తున్నాయా? కాదండి, ఉన్నవారు వెళ్ళి ఉన్నవారు కాదమ్మా. ఎన్నటికీ ఎప్పటికైనా మన కళ్ళు దేవుని వైపే చూడాలి. మోక్ష మార్గానికి వారసురాలు కావాలా, వారసుడు కావాలన్నా దేవుని వైపే మన కళ్ళు చూడాలి. అది ప్రాముఖ్యమైంది, అది విలువైంది, అది బలమైంది. ఏమండి, ఇది వహించిన ముగ్గురు గురించి చాలా చక్కగా, ఎందుకంటే వాక్యాలు తీసే సమయం లేదు కాబట్టి ఉన్న వాటిల్లో నేను కొన్నిగా మీకు బయలుపరిచాను. చిన్న కుటుంబం, మా నాన్నగారు 2 ఎకరాల రైతే, కానీ మాకెవ్వరికి యేసు అనే జీలు అసలు ఎవరికీ తెలియదు. నేను బోర్డింగ్లో చదివేటప్పుడు ఆ జీలు నా హృదయంలో పడ్డది. చిన్నప్పుడు పెరిగింది రాములవారి గుడిలో, ఎందుకంటే మా ఇంటి పక్కన రాములవారి గుడి ఉంది, పెరిగింది అక్కడ. ఏమండి, మేము పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అనుకున్నారు? గర్భతమ్మ తల్లి గారు కాకాని వారి ఆడబడుచు. మా పెళ్ళి ఎక్కడయింది? వెంకటేశ్వర స్వామి గుడి. చూసారా, పేరు పెట్టింది కాకాణి, పెరిగింది రామాలయం, తాళి కట్టింది వెంకటేశ్వర స్వామి గుడి, పట్టుకుంది బైబుల్. ఏమండి, ఇప్పుడు ఉండేది వీరపనాయనగూడెం, గన్నవరం మండలం వీరపనాయనగూడెం. కానీ దీనికి ఆ సినిమా, అదొక చిన్న సంఘం, ముస్లిం సహోదరులు దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేక సార్ల దేవుని సాక్ష్యం చెప్పుకుంటూ, ఏమండి, దేవుని మాటలు చెప్పుకుంటూ, దేవుని వైపే చూస్తూ ముందుకు సాగుతున్నాం. ముగ్గురు మగబిడ్డలు, ఏమండి, ముగ్గురు మగబిడ్డలు జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరు కోడళ్ళు వచ్చారు, ఇంకా కోడలు రావాలి. మా చిన్న సంఘాన్ని కవరకు ప్రార్థన చేయండి. ఇంకా మరి అనేక సార్లు టీవీలో చెప్పాలని ఆశపడుతున్నాం, మరి అంత స్వామత అయితే లేదు. మరి దేవుని వారు మాకు ఒక 25 నిమిషాలు టైం ఇచ్చారు, మరి వారిని ఇంకా దీవించాలి. ఒక ఇది 2వ వార్షికోత్సవంలో 100 మంది దైవజనులకి అవకాశం కల్పించారు. మరి చూడండి, ఎంత చక్కని అవకాశం మాకు ఇచ్చారో. ఇలాంటి అవకాశాలు ఇలా చెప్పే కృప దేవుడు నిండారుగా దయచేయాలని, ఈ వ్యవస్థనే సంస్థనే దీవించాలని, అలాగే మమ్మల్ని కూడా, మా చిన్న సంఘాన్ని కూడా ఎవరైతే చూస్తారో, ఎవరైతే యూట్యూబ్లో కానీ, ఎవరైతే ఫేస్బుక్లో కానీ, ఎవరైతే వింటారో, ఏమండి, మన కళ్ళు ఎప్పుడు దేవుని వైపే చూడాలి. అది ప్రాముఖ్యమైనది, అది విలువగలది, అది అర్థము పరమార్థము గలది. ఎందుకంటే అన్యుల కుటుంబంలో వచ్చి యేసు నామము విస్తరిస్తుంటే, ఏమండి, సాక్ష్యం చెప్తుంటే అనేక మంది బిడ్డలు మారుతున్నారు. వారికి నిండు వందనాలు. మరి అవకాశం ఇచ్చిన మరి దీవిన టీవీ వారికి కూడా నిండు వందనాలు. ఇందులో ఎవరైతే పనిచేస్తున్నారో, చిన్నల కాడించి పెద్దల వరకు కూడా నిండారుగా దీవించబడును గాక. అలాగే మా సంఘాన్ని కూడా, మా కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మా. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కానీ మా ఫోన్ నెంబరు మాది అడ్రస్ చెప్తాను తల్లి, వీరపనాయనగూడెం గన్నవరం మండలం కృష్ణా జిల్లా. నా ఫోన్ నెంబర్ వచ్చి అమ్మా 8008212955 8008212955. చిన్న ప్రార్థన, శక్తినిచ్చేది ప్రార్థన, అగాధముల నుండి లేవనెత్తేది ప్రార్థన, దేవునితో ముఖాముఖిగా సంభాషించేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అన్ని విషయంలో ఘనమైంది, బలమైంది. యేసయ్య మనకు ఒక వరముగా దయచేసింది ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాదయ, కనికరం గల జాలిగల క్రీస్తునాదా, నీకే మహిమ, నీకే ఘనత, సమస్తము నీకే ప్రభువ. ఉన్నవాడు అనువాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేవా, నీకే సుతులు సుసరాలు తండ్రి. అయ్యా, ముందుగా మరి దీవిన టీవీ వారికి నిండు వందనాలు. అలాగే తండ్రి, ఎంతమంది వాక్యం వింటున్నారో మీకు కూడా దేవుని పేరట శుభాభివందనాలు. మా సంఘాన్ని అయ్యా మరి నిండారుగా దీవించమని, మరో అవకాశము నాకు మీ కృప వల్ల దయచేయమని, ఈ నా మనవులన్నీ కూడా నజరేతు వాడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సావాసము, కాపుదల, భద్రత, ముఖ్యంగా అయ్యా
మరి అనేక పట్టణాలకు గ్రామాలకు మమ్మల్ని నాయకులకు భూమి మీద ఉన్న సర్వపరిశుద్ధులకు ఈ దీవెన మినిస్ట్రీ అధినేతలకు అయ్యా సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. ఎవరు తెలిసి కొనరారు.